హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాథలిక్ ఆన్సర్స్ తెలుగు. ఈరోజు మనం కథోలికులు మరియు తల్లిని పూజిస్తారా అనేటువంటి అంశం గురించి మాట్లాడదాం. చాలామంది ప్రొటెస్టెంట్ సోదరులు కథోలికులు మరియు తల్లిని పూజిస్తారు అని ఈ రోజుల్లో ఆరోపణలు చేయడం చూస్తూ ఉన్నాము. సో మనం నిజంగానే మరియు తల్లిని పూజిస్తున్నామా? ఒకవేళ పూజిస్తే అది పాపమా, పూజించకపోతే అదేమైనా తప్ప అనేటువంటి అంశాల గురించి చర్చిద్దాం. ఒక విషయాన్ని ముందుగా సూటిగా చెప్పాలనుకుంటున్నాను. మరియ తల్లిని దేవతగా కొలవడం చావైన పాపం. అటువంటి చర్యను కథోలికులు ఎవ్వరూ చేయరు. కానీ మరియ తల్లి పట్ల ఉన్న భక్తిభావం అనేక మందికి ఈమెను దేవతగా పూజిస్తున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది. అయితే అది అత్యంత గౌరవం ఇవ్వడం మాత్రమే అని అర్థం చేసుకోవాలి. మరియ తల్లి ఎంతమాత్రము దేవత కాదు. ఆమె ఏనాడు ఏ వరాలను స్వయంగా ఎవరికీ ఇవ్వలేదు. ఆమెకు ఉన్న ప్రార్థన బలంతో నాడు కానాపల్లె పెండ్లి విందులో తన కుమారుని అర్థించి ఆ లోటును తీర్చినట్లుగా మన జీవితంలోని లోట్లను తీర్చగలదు అనేది మన విశ్వాసం. ఆరాధనకు గౌరవానికి గల తేడాను అర్థం చేసుకున్న వారికి ఇది సులువుగానే అర్థమవుతుంది. కానీ ఆ తేడాను అర్థం చేసుకోలేకపోతే మాత్రం నిజంగానే మరియ తల్లిని పూజిస్తున్నారేమో అనేటువంటి ఆలోచన మనసులో పుడుతుంది. ప్రభువైన నీ దేవుని ఆరాధింపము, ఆయనను మాత్రమే సేవింపము అన్న మత్తయి శుభవార్త 4:10 శ్రీసభ విశ్వాసులు ఏ రోజు మర్చిపోరు. కేవలం దేవుణ్ణి మాత్రమే కథోలికులు ఆరాధిస్తారు. మరియ తల్లి మొదలుకొని దైవ మార్గంలో నడిచిన నాయకులను నాయకురాళ్లను ఎన్నటికీ మరువరు. మరియ తల్లి కూడా ఇదిగో నేను దేవుని దాసురాలను అంటూ లూకా శుభవార్త 1:38 దేవునికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నది. అయితే ఆ తల్లిని అందరికంటే ఎక్కువగా గౌరవించటకున్నటువంటి కారణాలేమిటి? ఎందుకని కథోలికులు ఆమెను అత్యంత ఎక్కువగా గౌరవిస్తారు అనే కారణాలను మనం పరిశీలించినట్లయితే, మొదటగా పవిత్రాత్మ దేవుడు ఎలిజబెత్ అమ్మగారి ద్వారా పలికిన పలుకులను ఒకసారి చూద్దాం. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకేలాగు ప్రాప్తించను అంటూ లూకా శుభవార్త 1:43 నా ప్రభుని తల్లి అని ఆమె పలుకుతూ ఉంది. అక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఆమె స్వయంగా ఆ మాటను పలకడం లేదు, కానీ పవిత్రాత్మ దేవుని ద్వారా నింపబడి ఆమె ఆ మాట పలికింది. అంటే స్వయాన పవిత్రాత్మ దేవుడే ఆమెను నా ప్రభు తల్లి అని ప్రశంసించాడు. గాబ్రియల్ దూత స్వయాన దేవుని పలుకును ఉటంకిస్తూ అనుగ్రహ పరిపూర్ణురాలా అని పలుకుతూ గౌరవించాడు. ఎలిజబెత్ అమ్మ ఆమె ధన్యతను పొగడి గౌరవించింది. వృద్ధుడైన సిమియోను ఆమెను పొగడి గౌరవించాడు. జనసమూహంలో ఒక స్త్రీ నీకు పాలిచ్చిన స్తనములు నిన్ను మోసిన గర్భము ధన్యమైనవి అని పొగడి కొనియాడింది. ప్రభు శిష్యుడైన యోహాను ఆమెను తల్లిగా గౌరవించి స్వీకరించి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పవిత్ర గ్రంథంలో ఇంతమంది దేవుని ఆత్మ చేత నింపబడి ఆమెను పొగిడారు, గౌరవించారు. అది మనం చేయడంలో ఎంతో అర్థముంది. అందుకనే కథోలికులు ఆమెను ఎక్కువగా గౌరవిస్తారు. ఆమెను ఎలాంటి పరిస్థితుల్లో కూడా పూజించరు. థ్యాంక్ యూ అండి.